పద్మభూషణ్ చిరంజీవి 66వ జన్మదినం సందర్భంగా అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో చిరంజీవి అభిమానులు 66 మొక్కలు నాటారు. ఈ సందర్భంగా చిరు అభిమానులు మాట్లాడుతూ స్వయం కృషితో పైకెదిగి తెలుగు సినీ చరిత్రలో తనకంటూ ఒక అధ్యాయం సృష్టించుకున్న మెగాస్టార్ చిరంజీవి నటుడుగానే కాకుండా సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ అభిమానులు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనేలా చేస్తూ అందరిలో స్ఫూర్తి నింపారని తెలిపారు. ముఖ్యంగా బ్లడ్ బ్యాంక్ ద్వారా కొన్ని లక్షల మందికి రక్తదానం అందిస్తూ, చిరంజీవి ఐ బ్యాంక్ ద్వారా అనేక మందికి నేత్రదానం చేస్తూ, ఈ కరోనా విపత్కర పరిస్థితుల్లో ఆక్సిజన్ అందక అనేక మంది ప్రాణాలు కోల్పోవడం చూసి ఉచితంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఆక్సిజన్ సిలిండర్లు పంపిణీ చేశారు. ఈ విధంగా చిరంజీవి జన్మదినం సందర్భంగా అభిమానులు ఎలాంటి ఆడంబరాలు చేయకుండా ప్రస్తుత పరిస్థితుల్లో పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో మొక్కలు నాటారు. కళ్యాణదుర్గం పట్టణంలో ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారి 66వ జన్మదిన సందర్భంగా స్థానిక అక్కంగార్ల గుడి దేవాలయం నందు 66 మొక్కలు నాటడం జరుగుతుంది. అలాగే విశాలమైన కాంపౌండ్లో ఉన్న కళ్యాణదుర్గం పట్టణంలో పర్యావరణ పరిరక్షణ కోసం ప్రజలకు అవగాహన కల్పించి మెగాస్టార్ చిరంజీవి గారి ఆధ్వర్యంలో జన్మదిన వేడుకల్లో భాగంగా ప్రతి ఇంటికి మొక్కను అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా మన మెగాస్టార్ చిరంజీవి గారి పేరు భారతదేశం వ్యాప్తిగా తెలిసినదే. ఆయన సినిమా యాక్టర్గానే కాదు, చాలా మానవతమైన వ్యక్తి. అలాంటి వ్యక్తి మన తెలుగు రాష్ట్రాల్లో జన్మించడం చాలా గర్వకారణంగా ఫీల్ అవుతున్నాం. ఐ బ్యాంక్ కానీ, బ్లడ్ బ్యాంక్ కానీ, దాని ద్వారా వేల మందికి ఆయన సహాయం చేశారు. అలాగే మన కరోనా టైంలో కూడా ఆక్సిజన్ అందక చాలామంది ప్రాణవాయువు అందక చాలామంది చనిపోతున్నారు. అలాంటి వాళ్ళని గుర్తించి, ఇలాంటి సమస్యను గుర్తించి మన మెగాస్టార్ చిరంజీవి గారు ఆక్సిజన్ ఉచిత చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రతి ఒక్కరికి ఇవ్వాలనే ఉద్దేశంతో ఇచ్చారు. అలాగే మన కళ్యాణదుర్గం పట్టణంలో దాదాపు 20 మందికి నర్సయ్య అన్న, రాఘవేంద్ర అన్న, రమేష్ అన్న ఆధ్వర్యంలో మేము 20 మందికి ఆక్సిజన్ ఇచ్చినందుకు చిరంజీవి గారికి చేతులు ఎత్తి నమస్కరించడం అయింది ఆయనకి. ముఖ్యంగా అలాగే మన తెలుగు రాష్ట్రాలలో రాయలసీమ చాలా వెనుకబాటు పడింది. అది చాలా కరువు ప్రాంతాల్లో ఉన్నది, చెట్లు లేక, వర్షాలు లేక. అలాగే పర్యావరణ పరిరక్షణ కోసం రాయలసీమలో చిరంజీవి గారి ఆధ్వర్యంలో చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా మేము కళ్యాణదుర్గం పట్టణంలో 66 మొక్కలు, అలాగే ప్రతి ఇంటింటికి మొక్కలు పంపిణీ చేయడం జరుగుతుంది. చిరంజీవి గారి ఆదేశాల మేరకు మేము ఇప్పుడు పర్యావరణ పరిరక్షణ కోసం ఆక్సిజన్ లేక ఇప్పుడు కరోనాతో మనం చాలా ఇబ్బందులు పడ్డాం. ఇప్పుడు స్వచ్ఛమైన వాతావరణం ఉంటేనే మనిషి మునుగడ సాధ్యమైంది.